ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో సమావేశమై హైదరాబాద్ వచ్చి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్తో నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుండడం, మరొకవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని నిలబెట్టి జగన్ గారి వైపు ఉన్నటువంటి కాస్త అసంతృప్తి ఎమ్మెల్యేలను జగన్ గారి వైపు ఉన్న ఎమ్మెల్యేలను ఇటువైపు లాగేసేన ఒక రాజ్యసభ ఎంపీని గెలిపించుకోవాలని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న వేళ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కీలకమైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి విచారణ సంస్థ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి A1గా చంద్రబాబు నాయుడు గారిని, A2గా నారాయణను, A3 A4గా లింగంనేని రమేశ్వర రాజశేఖర్ని, A14గా లోకేష్ని చేర్చుకుంటూ హెరిటేజ్ సంస్థను వీళ్ళందరినీ చేర్చుకుంటూ ఒక ఛార్జ్షీట్ వేసింది. అలా ఛార్జ్షీట్ వేయగానే మళ్ళీ ఒక చర్చ అనేది స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోపలికి ఏమైనా వెళ్తారా, అలా వెళ్లకుండా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారా, మొన్న ఢిల్లీ పర్యటనలో కూడా ఈ డిస్కషన్ ఏమైనా వచ్చిందా అనే ఆ చర్చ మళ్ళీ బయటకు వచ్చింది. కారణం ఏంటి, చాలా క్లియర్గా ఈ ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు వీళ్ళు ఏ విధంగా అక్రమ పద్ధతిలో డబ్బు సింగపూర్ సంస్థలకు మళ్లించారని, G2G అగ్రిమెంట్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశారు అని, సింగపూర్ ప్రభుత్వానికి కానీ భారతదేశ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థలతో మాస్టర్ ప్లాన్ ఒప్పందాలు చేసుకొని ఏ విధంగా అక్రమ పద్ధతుల్లో ఆ సుర్బానీ జురంగని సంస్థకు డబ్బులు మళ్లించారు అని రకరకాలుగా చూపించుకుంటూ ఛార్జ్షీటే వేశారు. ఇందులో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో దీని మీద ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ చంద్రబాబును మళ్ళీ ఈ కేసులో అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే డిస్కషన్ ఓపెన్ అయింది. అండ్ అదే సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ పెద్దలతోటి క్లోజ్నెస్ అనేది మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులేస్తూ ఉన్నారు. వాళ్ళకు బలం లేకపోయినా కూడా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా సిద్ధపడడం వెనక జగన్ ఎదుర్కొనే స్ట్రాటజీ ఒకటేనా, లేకుంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే స్ట్రాటజీ కూడా ఉందా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. బట్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా అయితే ఒక రకంగా ఛాలెంజ్ చేస్తుంది, బెట్ అన్నట్లు. ఎస్ బెట్ అని, ఏమని, విజయవాడలో వేసినటువంటి ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో చంద్రబాబు మీద, ఆ ఛార్జ్షీట్ కోర్టు తిరస్కరిస్తుంది చూస్తూ ఉండండి అని. వాళ్ళ దగ్గర ఉన్న కారణాలు ఏమో తెలియదు, బట్ బయటకు చెబుతున్న కారణం మాత్రం ఛార్జ్షీట్ వేయాలి అంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఛార్జ్షీట్ వేశారు కాబట్టి ఆ ఛార్జ్షీటు కోర్టు టేకప్ చేయదు, వెనక్కి ఇచ్చేస్తుంది అని. మరి ఇప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనుకుంటే అదే బీజేపీ నియమించినటువంటి గవర్నర్, అదే బీజేపీకి చంద్రబాబు దగ్గర అవుతున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అది మళ్ళీ ఇంకో గేమ్. వీళ్ళు చెబుతున్నట్లు ఏసీబీ కోర్టు ఈ ఛార్జ్షీటు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది ఒకటి, రెండు గవర్నర్ అనుమతి ఇస్తారా ఇవ్వరా ఇన్ కేస్ అవసరమైతే అన్నది అది ఇంకొకటి. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మీద ఛార్జ్షీట్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది కీలకం. అది తేలిన తర్వాత చంద్రబాబును మళ్ళీ అదుపులోకి తీసుకుంటారా లేదన్నా అది మళ్ళీ ఇంకో డిస్కషన్. సో మొత్తం మీద అయితే ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో వ్యూహాలు ప్రతి వ్యూహాల టర్నింగ్స్ అయితే చాలా వేగంగా మారుతూ ఉన్నాయి.